ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸಿನಿಂದ. మాది పొచ్చరా దిమ్మ, నా పేరు పూండ్రు గంగన్న. మా జిల్లా ఆదిలాబాదే, మండలం కూడా ఆదిలాబాదే. నా మిత్రులైన భూతం స్వామి, పరతం భూమన్న, ఇవ్వల్ల వడవండి చక్రావతి మహారాజు కథ. ఆరు భాగాలు చేయబడింది, అయినా ఈ కాడికి మూడో భాగం మడిచిపోయాది. ఇంకో మూడో భాగం ఉన్నదయ్యా. ఒకటో భాగంలో చక్రావతి మహారాజు గుర్రం వేసుకుని వెళ్ళడం, రెండో భాగం అటువంటి అడవిలకు రావడం, మూడో భాగము చంద్రావతిని అటువంటి గొడ్డు తిమ్మడి తీసుకుపోయి అటువంటి మోసం చేయడం. ఇప్పుడు నాలుగో భాగం మొదలవుతున్నదయ్యా. ఈ నుండి ప్రజలారా చంద్రావతిని తీసుకొని వచ్చి ఏమే చంద్రావతి దేవి చెప్పిన బాణులు చెయ్యాలా, చెప్పిన దండలు చెయ్యాలా, ఇంట్లో ఉంటావు. లేకపోతే అటువంటి కొన్ని పైసలకు నిన్ను అమ్మేస్తాని చెప్పి పొల్లు 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 దుంపిడి తొడక చేత పట్టి దుంపిడి తొడకతో చంద్రావతిని పొల్లు పొల్లు కొడుతున్నాడు రా గొడ్డు తిమ్మడన్నా. కొడుకుని ఇవ్వడం పక్కన వండేసి పొద్దు పొద్దున తల్లి లేసారు. చూడు ఆ గొడ్డు తిమ్మడు ఏమని ఆలోచించాడు, మరి ఈ పిరగాడు వాడల్ని వెరుక్కుడు ఏరితే మరి ఒకనాడు లేకున్నా ఒకనాడు మరి కొడక ఈ గొడ్డు తిమ్మడికి ఇంత మోసం చేసిండని చెప్పి పిల్లగాడు పెరిగి పెద్దగైనాక 12 ఏళ్ళ వీరుడైనాక అయినా ఈ సంగతి అంత జరిగిన సంగతి కొడుకు చెప్తే కొడుకుంటాడా? నాకు యముడైతాడు, నాకు ఒక అటువంటి నన్ను నా ప్రాణం తీస్తాడు వాడు. చిన్నగున్నప్పుడే చెట్టుని వీకేసి వెళ్ళిపోతుంది, ఇక పెద్ద పెరిగినాక చెట్టుని ఎన్ని గుడంలో తొడిగొట్టి నాకు కింద పడదు. చిన్నగున్నప్పుడే అయిపోరని కథం చేయాలని చెప్పి అమ్మా చంద్రావతిని ఒక పనులు ఇంత పనులు చేసుకో అని చెప్పి పాలు తాగే పిల్లగాన్ని చంద్రావతి దగ్గరికి వెళ్ళి గుంజుకున్నాడే గొడ్డు తిమ్మడు. చంద్రావతి చేతులకు వెళ్ళి పిల్లగాన్ని గుంజుకొని అమ్మ నువ్వు ఇంట్లో పనులు చేయిపో అని చెప్పి చంద్రావతిని తోలిచ్చి అయినా పిల్లగాన్ని ఎత్తుకొని అన్న నట్టేడు జంగళ్ళకి వెళ్ళినాడు. ఊలు
తక్కువ అడవి ఎక్కువ ఈనాడి కాలం అడవి తక్కువ అయిపోయింది ఊళ్ళు ఎక్కువ అయిపోయాయి ఉసుక వస్తే ఉసుకరా అరణి వాడివి కాకికారు మనది కారండి వాడివి ఇట్ట పీసు మనది పిరికి వాడివి అయినా నట్టేడు జంగలకు వచ్చి ఉసుక వస్తే ఉసుకరాలని అడవికి వచ్చి ఆ అటువంటి ఒక ఉసుకరేవు కాడికి వచ్చి అయినా పిల్లగాన్ని ముక్కు ముఖము చూడకుంటారా కొడుతున్నా అన్న పిల్లని సిరుసు అట్టుతున్నాడయ్యో పిల్లని కొంతు అట్టెరా రక్తం రా బాలుడా వట్టి పిసుకుతున్నాడయ్యో కానీ సస్తలేడని చెప్పి ఆయన దగ్గర ఉన్న చిన్న చూరు కత్తి పిల్లగాన్ని కింద ఎత్తేసి చూరు కత్తితోటి అన్న పొల్లు పొల్లు వడుచుతున్నాడా అన్న రక్తముల బాలుడే అన్న పొట్టలోనా వడుచుతున్నాడయ్యో చెప్పి అయినా తలకాయ ఇరుసుకుంటా అయినా కత్తితో ఒడుచుకుంటా పిలగాని దంపంగా పిలగాడు అవ్వా కేవు కేవు నా ఎడవ వట్టేనయ్యో అవ్వా పాలు తాగే పసిపాలుడా అమ్మా అన్నం తినే బాలుడుగాడే అమ్మా రక్తముల బాలుడా రక్తం లేని బాలుడు అటువంటి కనికరము లేని అటువంటి గొడు తిమ్మన్న తలకాయ విరిచి అటువంటి ఒక సూరు కత్తితో పొడిచి అయినా అటువంటి వాణ్ణి ఒక పిల్లగాన్ని కదము వేసి అయినా ఉసుక తోడి ఉసుకలో పిల్లగాన్ని పెట్టి ఆ చక్కగా అటువంటి ఒక గంగలా స్నానం చేసి ఆ ఇంటికి వచ్చి చేరుకుంటున్నాడు అయ్యా ఆ చేరుకోవంగా నట్టి అడవిలో ఎవరున్నారయ్యా కాళికదేవి కమల సంగయ్య ఏమిరా సూచివైన మస్తి మస్తికచ్చిన మిడత మంటలు చూసి మరణమైనట్టు ఆనాడు చంద్రావతిని పొల్లు పొల్లు కొట్టి సొమ్ములన్నీ దోసుకొని అయినా అష్ట కష్టాల పాలు చేస్తున్నాడు చంద్రావతిని మరి రాజు చక్రవర్తి మహారాజు ప్రాణం విడిచాడు మరి ఈ పిల్లడు పెరిగిన కానీ అందరినీ కలుపుకుంటుంది కలుపుతుండే మరి అందరినీ కలుపుతుండే అందరినీ లేపుతుండే అని చెప్పాను సరికంటే పిల్లని చూడ కథం చేసే ఈ పిల్లగాడు కథమైందనంటే ఇలా అంశమే నిరాంశం అయిపోతుంది కానీ ఈ పిల్లగాడు లొవ్వాలా ఈ పిల్లగాడు బతకాల అయినా ఇలా అష్ట కష్టాలన్నీ తొలగిపోవాలా అయినా ఇలా ప్రపంచం అంతా అందరు కలవాలా తల్లిదండ్రులు అని చెప్పి మనసులో అనుకుని కాళికదేవి కమల సంగయ్య పిడికడు యువపూర్తి చేతవట్టి పిడికడు బండార పిడికడు వడవంటి యాపరిల చేతవట్టి ఉమదల్చి ఉమనా చేతవట్టి అయిన ఉష్కలకెళ్ళి పిల్లగాన్ని బయటకు తీసుకొచ్చి ఆ పసుపు బండార ఎప్పుడైతే చల్లుతున్నారో ఆ పిల్లగానికి రక్తం నిండుకొని క్యావు క్యావు నా ఎడసాను నాడే క్యావు క్యావు నా ఏడుస్తున్నాడయ్యా ఈ అడవి జంగల్ లోపల ఎవరికి ఎక్కడికి వెళ్ళి ఏ సామాన్ తీసుకురమ్మట మరి పిల్లగానికి అయితే పాలు లేవు మరి పిల్లగాడైతే అన్నం తినే బాలుడు కాడు భోజనం తినే బాలుడు కాడు అని చెప్పి అప్పుడు చక్కని ఒక అమృత గడ్డ తేనెగడ్డ తీసుకొచ్చి ఆవట వంటి రానుపోను తువ్వలోన అయినా పసల పానాది కాడ ఈ పిల్లగాడు ఎవరికన్నా దొరకాలని చెప్పి ఆ పసలా పానాది కాడ ఆవట వంటి పాషాన బండ కాడ చక్కని ఒక చల్లని చెట్టు ఉన్నది వేప చెట్టు వేప చెట్టుకు అమృతధార గడ్డ కట్టారు అయినా అమృతము పిల్లగాని నోట్ల పడుతున్నది ఆ అమృతము తాగుతూ కిలకీలా నేనా ఊతాడా పక పాకా నేనా ఊతాడా అమృతం తాగిన పిల్లగాడు కాళీయదు
పందులు ఆడిస్తున్నాడు, కిలకిలా నవ్వుతున్నాడు. ఈవట వంటి పిల్లగాన్ని కాపాడుతున్నాయ కాళిక దేవి కమల సంగయ్య. కలివారో దినమునాడు నా కొడుకు ఎక్కడ వాయని చెప్పి అమ్మా కొడుకు కోసములే కావట్టేరు. నా కొడుకు నీవడవంటి నేను ఎత్తుకుంటాను చెప్పి నన్ను పరుదంద ఎయ్యమంటివి నాకు పాల చేపలు వచ్చా నా కొడుకు పాల కొరకు ఎంత ఏడుస్తున్నాడు. కానీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడయ్యా, నా కొడుకుని తీసుకొచ్చి బాబా. అమ్మా చంద్రావతి దేవి, నేను పిల్లల్ని వడవంటి పచ్చని పల్లెగములా ఆ వడవంటి తొట్టెలో ఉయ్యాల రూపాయ ఉయ్యాల వేసి తొట్టెలో వేసి నేను ఒక పూయ కోసం అని పోయినమ్మా. నీ కుమారుణ్ణి అయి నా కామిని కొట్టినో, మోమిని కొట్టినో, ఆదిశక్తి కొట్టినో, ఆఖండ దీపం కొట్టినో, ఎవరు ఎక్కడ తీసుకుపోయినరో నాకు తెలియదమ్మా. నీ కొడుకు జాడాలే నాకు తెలవాబోవా. చెనేమో పూయకి వెళ్ళిపోయినా, నీ కుమారుడు ఇక్కడనే వండేసినమ్మా, ఇక్కడికి వెళ్ళి ఎటువేనో తెలియదు నాకు. అయ్యయ్యో తిమ్మన్నా కొడుకుని కామిని కొట్టలే, మోపిని కొట్టలే, అఖండ జ్యోతి కొట్టలే, కానీ నా కొడుకుని నువ్వే పోయేసినావు తిమ్మయ్యా. నా కొడుకు రారావో చిన్ని తండ్రి రాజిన బ్రహ్మదేవ పుట్టి ఇచ్చిన పురహరుడా ఎక్కడున్నావయ్యా కైలాసవాస. ఈ లోకమంతరి పోయే శరీరాల పోయేస్తే నా దేవుడా. నా తల్లిదండ్రికి వాసిన ఆశేసుకున్న నా భర్తకు వాసిన నా కనుకున్న కన్న కొడుకు వాస్తి. కానీ ఈ కొడుకు తిమ్మర మీద మన్నబడ రక్తముల నా కొడుకు ఏమి చేసినో కొట్టినో తిట్టినో నా కొడుకు ప్రాణం తీసాను అని చెప్పి అని ఏకమైనట్లు ఎడిసి ఇవ్వడం ఎంత బతిమిలు ఆడినా కానీ నాకు తెలియదమ్మంటున్నాడు. చంద్రావతి, ఈ ఇంట్లో నా ఇంట్లో ఏడుపాదు, ఇది దేవాలయం లాంటిది నా ఇల్లు అంటే నా ఇంట్లో ఏడుపాదు, నా ఇంట్లో నువ్వు ఉండద్దు, ఎంత పని చేసినా కానీ పైసలు మాత్రం ఒడిచిపోవు, నా బాకి మాత్రం తీరది. ఈ గుడి కట్టిపోయాలంటే ఇంకా 10 లక్షలు కాల, ఇక నిన్ను అమ్మేసి ఆ 10 లక్షలు తీసుకొచ్చి నేను గుడి కడతాను చెప్పి చెప్పి చంద్రావతి నీ గడగడగడగడయ్యాడంగా. చంద్రావతిని దండ పట్టుకొని అన్న భోగముల్ల వాడకు తెచ్చుతాడు. కష్ట
గొడ్డే సుఖము గుర్తుంటది. ఈనాడు గొడ్డే వాడు ఆయనకేమి తెలుస్తుంది అయ్యా, ఈ బాధ ఆయనకు తెలవలేక ఆవటవంటి ఒక మాయకాల ఇంట్లోకి తీసుకొచ్చి, ఆవటవంటి ఒక భోగమల్ల ఇంట్లో తీసుకొచ్చి అమ్మా భోగములు. మరి మా చక్కని కన్య ఉన్నది, వీళ్ళైతే ఆటలు పాటలు ఆడుతుందుకు పోతారు, వీళ్ళు ఆట పాటలు పాడుతుందుకు పోగా మీకు ఒక అంటలు భోజనాలు అన్ని తయారు చేసి ఇస్తుంది చంద్రావతిని. చంద్రావతినే మీరు కొనారమ్మా. చెప్పి వరవరకంటే భోగమోళ్ళు ఏమన్నారు, ఓసెల్లే ఓ అక్క, మనమైతే ఆటలు పాటలు ఆడుతుంది గోతం, మన చేతి కింద బట్టలు వాళ్ళు లేరు, మరి మనకు అంట చేసే వాళ్ళు లేరు, చేయగాల్చుకునే దగ్గరైతేనే మనకి వెళ్ళదు, మనం ఆటలు ఆడాలా పాటలు ఆడాలా, మరి రాత్రిలో పగలు పగలో రాత్రి మనం అండుకొని తినేదాకా వెళ్ళదు. అయ్యా ఎంత కమ్ముతావో అంటే 100,000 రూపాయలు కమ్ముతాను అన్నాడు. ఇక 100,000 కాదు ఏం కాదు, 50,000 ఇస్తామని అన్నారు. సరే మంచిది, ఆ చిన్న కాడికి వచ్చే ముఖ్యం పైసలు అని చెప్పి వటవంటి 50,000 చంద్రావతిని వటవంటి ఒక భోగ ములక అమ్మేసి ఆ 50,000 తీసుకొని ఆ వటవంటి గొడ్డు తిమ్మడి ఇంటికి వచ్చి కిలకిల నవ్వుతున్నాడా. సొమ్ములు సమానం అంతా దోసుకున్నా కానీ ఇవాళ 50,000 రూపాయలు వచ్చినాయి, ఆనందమే ఆనందము సంతోషమే సంతోషం అని చెప్పి ఆ రోజు తిరుమనాడు కూడా సంతోషపడుతున్నాడు. చంద్రావతిని వడవంటి భోగమల్లకు ఎప్పుడైతే అమ్మిండో శంకర, ఓ తల్లి వడవంటి చంద్రావతి మేము ఆటలాడబోతాం, మేము పాట పాడబోతాం, మాకు వచ్చిన వడవంటి మేము స్నానం చేసిన బట్టలు ఉతకాలి, మాకు వన్న వండి పెట్టాలి, ఇల్లు ఆకలి బోలు చెయ్యాలి అని చెప్పి ఎప్పుడైతే వడవంటి భోగమల్లు అన్నారో దేవుడా, కుల విడిచిన కోతి వర్తమానము చూడు, వన విడిచిన పక్షి గుణము చూడు, చడి బతికిన వారి అహంకారము చూడు, బతికి చెడ్డవా అని పలకు చూడు, కుల విడసిన కోతి విడిచిన కోతిని మన విడిచిన పక్షిని శంకర, నన్ను వరుసుకునే ఆత్మలు లేరు, తెరుచుకునే బంధువులు లేరు, వెనక చూస్తే చెరువాయ ముందు చూస్తే బాగాయే, నాకు వన్నదమ్ములు లేరు, ఒక్కరు లేరు, మేనత్త లేకపోయి మీన మామ లేకపోయి నా రాత పాడు రాతని చెప్పి వాతల్ని వడియక మనిషి ఏడుచుకుంటా, అయినా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తాది, చెప్పినా పనులు చెప్పినా దొందలు అటువంటి చేసుకుంటా భోగం వల్ల ఇంటిలో ఇక్కడ ఉండిపోయింది చంద్రావతి. చంద్రా
రావని అక్కడ అటువంటి పసల పానాది లోపట పుట్టిన పిరగాడు క్యావు క్యావన ఏడ్చుకుంటా ఏరాడు చేరాడు. ఆ ఊర్లో పడి ఎవరున్నారయ్యా? ఆ ఒక గొల్ల మల్లయ్య. గొల్ల మల్లయ్య ఏడగురు కుమారుడు. ఆ ఊరుకు రాదు అటువంటి ఆ ఊరుకైనా రాదు రాదు. ఆయన ఆ గొల్ల మల్లయ్య అటువంటి పసుల్ని కొట్టుకొని రోజు ఆవులకు గోగుల్ని మేపుకుంటా వస్తాడు. వస్తాడు ఆ ఆగుల్ని కొట్టుకొని అటువంటి పన్నెండు పుట్ల ఆవులు కొట్టుకొని ఆ అదే అటువంటి పసల పానది పట్టుకొని వెళ్ళినాడే మల్లన్న. అటువంటి ఒక పరుబండ మీద కిలకిల కిలకిల నవ్వుతున్నాడు చక్కని అమృతం తాగుతున్నాడు బాలుడు తాగుతున్నాడు. ఆహా ఈ బాలుడు ఎక్కడోడు? చురుడాను వెళ్ళగుచ్చున్నా ఏడుపు ఆలకాది తగ 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 మండుతున్నాడే బాలుడు బాలుడు. కానీ ఈ బాలను చూసి ఎంత అందం ఉన్నాడు అందముడు. అయినా మారాదైనా మాయాపురి పట్నం ఏలేవాడు అయినా మేఘ్యంపు మహారాజుకు జనమోచిరి మంతం కోట్ల వస్తున్నది కానీ ఆయనకు సంతపలం లేదు పాపం. సంతానం 12 సంవత్సరాలు అయిపోయింది కానీ వాళ్ళకి సంతపలం లేదు లేదు. అయినా నేను దాదుకుందామంటే నాకు ఏడుగురు కొడుకులు ఉన్నారు కానీ ఈ రాజుకు ఈ పిల్లగాన్ని కొనబోయి ఇచ్చినంటే ఆ రాజు ఎంతో సంతోషపడతాడని చెప్పి ఆ వాగుల్ని గోగుల్ని జంగం లోపల విసిరబెట్టేసి ఆ అటువంటి రక్తంలో బాలు ఎత్తుకొని ఇంటి చెంత పచ్చుతాడా రాజు తాగే వస్తాడు. నాకొక్క ఎడగురు కుమారులు ఉన్నారయ్యా కానీ నీకు సంతు బలం లేదు. చక్కని మహాసక్కని కుమారుడైన కానీ జంగల్లో నాకు దొరికిండి అయ్యా దొరికాడు. ఈ కుమారుని మీరు సాధుకోవాలని చెప్పి చెప్పి అయినా రాజుకిచ్చే వారకంటే రాజు వాపిలగానే పట్టుకొని పట్టుకొని ఎంత చక్కని బాలుని అయ్యా అయినా నీది రాజుల అంశం క్షత్రియ అంశం అని చెప్పి చెప్పి కన్న కొడుకును పట్టుకొని ఆనంద పడతా ఆడే రాజు గొల్ల మల్లయ్య ఎంత మంచి పని చేసినావయ్యా కానీ ఇవ్వడి కాడికి వెళ్ళి నిలబడే తక్కునీది కూసుండే తక్కునాది. అయినా నాకు కుమారుని విచ్చిన నాకు సంతోషం అని చెప్పి ఇక నువ్వు కాగుల్ని గోగుల్ని ఏమి అపకని చెప్పి అయినా గొల్ల మల్లయ్యను కూడా పక్కనే ఉంచుకున్నాడు అయ్యా. ఒక శివాసక్తి పైన కింద కూసుండే పెట్టాడు. అయినా చక్కని పుల్లడే ఉన్నాడు కానీ కన్న మాయల కన్న పెంచిన మాయలు దండి. ఆ కన్న కుమారుని ఎత్తుకుని నా కొడుకు అని చెప్పి సంతోషపడి వడవండి నువ్వు నేను వరకండి 21 దినమైపోయాది. అయినా బ్రహ్మాపురి పట్నం పోయి మూడొక్క బ్రాహ్మణులు పిలుచుకొచ్చి అయ్యా బ్రాహ్మణులారా మరి నాకు అది కుమారుడు అయితే దొరికిండు. ఈ దొరికిన కుమారుంది పేరు కూడా మీలే వెటరాదా బ్రాహ్మణులకి ఎప్పుడు ఏదేమన్నాడు రాజు. అయినా నూటొక్క బ్రాహ్మణు పాలల్ల పంచాంగ కట్టను కడిగి జ్యోతిషం ముందడ పెట్టుకోని అయ్యయ్యో మేఘ్యంబు మహారాజా నీకు చక్కని కుమారుడు దొరికిండయ్యా. నీ కుమారుడు అయిన తాతల గణన రాలే ముత్తల గణన రాలే ముని తాతల గణన రాలేదు పుట్టంగా పుత్రుడయ్యా తందానా నీ కొడుకైనా గాంధర్వ మహారాజు ఆయన తాత పేరు పేరు ఆయన తాత అయిన గాంధర్వ మహారాజు కదా అయినా అతని జన్మనామం సో గాంధర్వ మహారాజు అని చెప్పి తాత పేరు వచ్చేసేది వచ్చేసింది. అయినా అటువంటి పిలగాని పేరు పెట్టి అటువంటి బ్రాహ్మణులను కానీ అటువంటి కట్నాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఓ పిలగా గాంధర్వ మహారాజా గాంధర్వ రాజుని
అయినా మేఘంపు రాజు వడవంటి భార్య ఉన్నది ఇద్దరి యావతి కని వడవంటి నా కొడుకు వడవంటి కన్న కొడుకు కన్న వడవంటి నా దొరికిన కొడుకు గొప్పోడని చెప్పి ధర్మంగ మహారాజు అయినా వడవంటి నా కొడుకు ధర్మంగ మహారాజు అని చెప్పి అయినా వాళ్ళు ప్రేమతో పెట్టుకుండ వల్ల ధర్మంగరాజు అని చెప్పి అయినా వడవంటి కన్న కొడుకు చేత బట్టి అరే ప్రేమతోటి చాలుతున్నా ఉంటే పతివ్రతలతో పాలపోతలతో గంగావు పాలతో సాగుతూ ఉంటే పాలదాగి రావడం పిల్లగాడు పాగులాడి పెరిగాడు నా పిల్లగాడు ఉరుకులాడి పెరిగి అరే ఒక ఏడాది బాలుడగాయే అటువంటి ఒక ఇది ఆరు భాగాల కథ. ఈ కాడికి నాలుగో భాగం అయిపోయాది. అయినా ఇవాళ దినము నాడు ఒక భాగం ఏమో వడవంటి ఒక చక్రావతి మహారాజు సావడం, రెండో భాగం ఏమో అడవిలకు రావడం, మూడో భాగం ఏమో అడవిలా ప్రాణం పోవడం, నాలుగో భాగం అయినా అలా పుట్టిన కుమారుడైన కానీ ఆవడ వంటి మేఘంపూరి పట్నం లోపల దొరకడం నాలుగో భాగం అయిపోయాది. అయ్యా ఈ నా మిత్రులైన కానీ భూతం స్వామి పరతం భూమన్న నా పేరు పూండ్రు గంగన్న పొచ్చిన దిమ్మ అయినా ఈ కాడికి నాలుగు భాగాలు అయిపోయి ఇంకా రెండు భాగాలు ఉన్నాయి. జైతే జయమంగళ మంగళ మంగళ సృష్టి గొప్ప దేవతలు మంగళ మొన్నటి కోడి మొన్నలు డెబ్బై కోడి దేవతలు వాడుకుంట అయ్యారు అక్షరాలు అందరికి చెరుడు చెరుడు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.